హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఆరో తేదీ బుధవారం పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో మేం చెప్పిన విధంగా ఈ ఒక్కటి కలిపి స్నానం చేయండి చాలు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇంకా దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వైశాఖ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే అంటే తెల్లవారుజామున ఐదు గంటలకు మీరు లేచి తలస్నానం చేయాలి ఇక అలా తలస్నానం చేసేటటువంటి ఆ వాటర్లో ఆ వాటర్లో మీరు మేం చెప్పిన విధంగా ఏం చేయాలి అంటే కనుక పసుపు అది ఏం పసుపు అంటే కస్తూరి పసుపు ఆ కస్తూరి పసుపు మీకు కిరాణా దుకాణాల్లో దొరికే పసుపు పొడి అది కాకుండా మీరు స్వయంగా పసుపు కొమ్ము తెచ్చుకొని పొడి చేసుకున్నా సరే అలా కాదు మాకు కుదరదు అంటే కనుక కిరాణా దుకాణాల్లో స్వచ్ఛమైన పసుపు అని అడిగి ఆ పసుపుని తెచ్చుకోవాలి అలాగే వేప చిగురు అంటే ఇప్పుడు ఎలాగో చిగురు వేసే కాలమే కదండి అలాగే వేప చెట్టుకి వేప చిగురు వేప పూత ఎక్కువగానే పుష్కలంగానే ఉంటుంది కాబట్టి మీరు వేప చిగురు తగినంతగా అంటే కొంచెం సరిపోతుంది ఆ కొంచెం తీసుకొని వచ్చి ఈ పసుపుతో కలిపి ఈ పసుపు ఆ వేప చిగురు జోడించి మీరు స్నానం చేసేటటువంటి వాటర్లో ఇది కలుపుకోవాలి ఒకవేళ మీకు అలా కుదరని పక్షంలో ఒక మగ్గ్ వాటర్లో అయినా సరే కలుపుకోవచ్చు అలా కలుపుకొని మీరు స్నానం చేసే వాటర్లో కలుపుకోవచ్చు దీన్ని ఇలా కలుపుకొని మీరు స్నానం చేయాలి ఇలా చేస్తే కనుక మీరు సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇలా మేం చెప్పిన విధంగా పసుపు అలాగే వేప చిగురు వేసుకుని మీరు తలారా తలంటి స్నానం చేస్తే కనుక మీకు ఉన్నటువంటి ఈతి సంబంధమైన బాధలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తూ ఉందనుకోండి ఆ దరిద్ర దేవత ఈ క్షణం నుంచి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కనుక మీరు మేము చెప్పిన విధంగా ఇలా ఇలా తల స్నానం చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీరు పేదవారికి గొడుగు అలాగే చెప్పులు దానంగా ఇవ్వండి ఇప్పుడు ఉన్నది ఎండాకాలం కాబట్టి దానం మహాపుణ్యంతో సమానం అందుకని మీరు చెప్పులు అలాగే గొడుగు దానం చేస్తే కనుక దానం అనేది చాలా పెద్ద గొప్ప విషయం అందుకని దానం దనంతో సమానం మీరు దానం చేస్తే అది తిరిగి మీకే మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు చేస్తే గనుక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వారు అవుతారు ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మేము చెప్పిన విధంగా మీరు స్నానం చేసే నీటిలో ఈ రెండు కలుపుకుని స్నానం చేయండి చాలు మీ ఇంట్లో అన్ని బాధలు తొలగిపోతాయి మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి